తోడు ఆయన పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు దీనికి ఏమన్నా చిన్న ప్రాబ్లం అవగానే స్పెషల్ ఫ్లైట్ లో దిగుతాడు ఆయన దిగి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎవడికి భయపడలా నిన్ను ఎవడు భయపెడతాడు అసలు ఆయన ఎవడు భయపెడతాడు చాలా మంది రాజకీయ పార్టీలు తిరుగుతూ ఉంటాయి చాలా మంది రాజకీయ నాయకులు తిరుగుతూ ఉంటారు ఉపన్యాసాలు చూస్తారు జనం ఎవరేం చేస్తున్నారు ఏంటో నాకు తెలుదా నువ్వు మైక్ పట్టుకుని ఓ ఊగిపోతా పొల్లో మెళ్ళ రుద్దుకుంటే జనం పిచ్చివాళ్ళని నమ్మేటాకి కాబట్టి ఈయనకి ఏమైనా ఆపద కలగగానే ఆయన వస్తాడు వచ్చి ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాడతాడు మేమేమన్నా అన్నాం అనుకోండి బూతులు తీరుతున్నాం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే మేము పది మాటలు అంటాం నువ్వు బూతుల మంత్రి అనుకుంటావు బొంగుల మంత్రి అనుకుంటావు భోసన అనుకుంటావు అనుకో డోంట్ కేర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాళ్ళతే దేనికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మేము మంత్రులు కానీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని మేమందరం కూడా దేనికైనా సిద్ధంగానే ఉంటాం నువ్వు భయపడదండి మేమే నీకు భయపడతాం నువ్వు వచ్చి మాకు వార్నింగ్లు ఇచ్చేదండి నీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి గాని మాకు గాని నువ్వు నీ పార్ట్నర్ కలిసినా కూడా మా చిటికి నేల మీద బొచ్చు కూడా పెట్టలేరు కానీ వచ్చి చొక్క పెట్టుకోవాలంట ఎవడు నువ్వు పట్టుకుని కానీ ఒక తను తంతే వెళ్ళి పక్క దేశంలో పడతావు వచ్చి పట్టుకో మగాడి అయితే దమ్ముంటారా భయపడతావా ఎవరిని భయపెడతావు సార్ సినిమానా నువ్వు తనగానే పది మంది ఎగిరి పోటాకి పిచ్చ మాటలు విమర్శించు 35,000 మంది రైతులకి 35,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలంట అంటే 87 లక్షల ఎకరాలకి 35,000 రూపాయలు ఇవ్వాలంట అంటే ఎంత అవుద్ది 350,000 కోట్ల రూపాయలు అవుద్ది ఈయన చెప్పిన లెక్క ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఆదాయం ఎంత పిల్లలకో లేక తల్లులకో హాస్పిటల్స్ కో స్కూల్స్ కో ఇవన్నిటికీ ఉద్యోగస్తులకి జీతాలు పోను ఎంత మిగులుద్ది ఈయన ఢిల్లీలో మోడీ గారు సంకన అవుతాడు కానీ మేము ఇస్తాం 3.5 లక్షల కోట్లు ఎక్కడో తప్పో తప్ప చేసి నువ్వెంత పట్టుకొస్తావు అక్కడి నుంచి అంటే అది నువ్వు అడుక్కో ఈయన వచ్చి మమ్మల్ని అడుగుతాడు చొక్కా పట్టుకుని ఏదో ఆయన పార్ట్నర్ స్క్రిప్ట్ రాసి ఇవ్వగానే ఈయన అది పట్టుకుని వచ్చేసి తాగటం పిచ్చోడు అనుకుంటారని కూడా లేదు ప్యాకేజీ తీసుకోవటం మనకేమొచ్చిందన్న తప్పించి రైతులకి ఏమి పిచ్చామన్నది లేదు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన విమర్శలు చేస్తాడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తిడతాడు 87,000 కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేస్తానని చెప్పి మరి వీళ్ళందరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మరి ఈయన ఎందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకోలే 87,000 కోట్ల రూపాయలు ఇస్తాను నేను కూడా నమ్మాను నువ్వు ఎందుకు ఇవ్వు 5 విడతలంటో 30,000 అంటో 20,000 అంటో వడ్డీతో ఇస్తానంటో బొమ్మలేసి నీ ముష్టిమో ఒకటేసి బొమ్మలేసి బాండ్ ఇస్తానంటో కుదరదు నువ్వు చెప్పావు కదా ఇవ్వలేదని ఆ రోజు నువ్వు చొక్కా పట్టుకుని ఉంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు నీకు ఎవడన్నా భయపడేవాడు నువ్వు ఆ రోజే గాలి కొదిలేసి ఆయన స్పెషల్ ఫ్లైట్ పెడితే దాంట్లో వచ్చి ఒక లుంగి కట్టుకుని లోపలికి వెళ్లి భోజనం చేసి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలి ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయి ఈ రోజు వచ్చి ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.